కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి సీనియర్ నేత సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. చంద్రబాబు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు రాహుల్ గాంధీ వస్తే గుంటూరులో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని మేము సమర్థించాల్సిన అవసరం ఏమిటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు రామచంద్రయ్య. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అంటూ లేదని, ఆయన ఎవరితో అయినా కలుస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పొత్తు విషయంలో కనీసం పీసీసీ చీఫ్ తోనూ సంప్రదించలేదని ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు. దానికి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేశాను. ఎందుకంటే అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఇది, కానీ అవినీతికి మారుపేరైన చంద్రబాబు నాయుడు రక్షించాల్సిన సమయం కాదు, అతను శిక్షించాల్సిన సమయం. అందుకే సేవ్ ఏపీ నినాదంతో ఈ రాష్ట్రంలో సేవ్ ఏపీ అనేటువంటి శ్లోగంతో బాబా సారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ